నమస్తే మేడం. నమస్తే అమ్మ. తులారాశి వారికి అసలు ఈ సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ చాలామంది జాగ్రత్తలు ఏ ఏ విషయాల్లో తీసుకుంటే మంచిదని అడుగుతారు, కాబట్టి అసలు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఇక్కడ తులారాశికి చూసామనంటే గురువు మార్పు ఎలా ఉండబోతుంది అంటే సప్తమంలోకి రాబోతున్నారు ఈయన వీళ్ళకి. కాబట్టి ఏంటి అంటే మేషరాశిలోకి అంటే తులారాశి వారికి సప్తమ భావంలో ఉంటుంది. ఆల్రెడీ అక్కడ వీళ్ళకి రాహుకేతువుల సంచారం నడుస్తోంది. అంటే లగ్నంలో కేతు సంచారము, అలాగే సప్తమంలో రాహు సంచారం. ఎప్పుడైనా ఒకటే లెక్కమ్మ, గురువు అనే ఒక శుభగ్రహం ఒక చెడు గ్రహంతో కలిసినప్పుడు అది శుభ ఫలితాలను అతి తక్కువగా ఇస్తూ ఉంటుంది. అంటే మనకు ఒక సామెత చెప్తారు కదా, కుండెడు పాలల్లో ఒక చిన్న చిటికె ఒక బొట్టు ఉప్పు చాలు, ఉప్పు చాలు లేకపోతే కొంచెం చిటికెడు ఉప్పు చాలు లేదా ఒక విషపు బొట్టు చాలు అంటారు. మొత్తం కుండెడు పాలు పాడైపోతాయి. మామూలుగా కనుక అసలు జాతకాల ప్రకారంగా చూసుకున్నాం అనుకోండి, తులారాశి వారికి గురువు కొంచెం ఇబ్బందిని కలిగిస్తాడు. ఆయన ఇవ్వాల్సిన ప్రాబ్లమ్స్ ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇవ్వాల్సిన ప్రాబ్లమ్స్ ఏమిటి, అలాగే మనం వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి. సో ఇక్కడ మెయిన్గా మనం చూసాము అనంటే ఇవ్వాల్సిన ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే రిలేషన్షిప్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే సాధారణంగా కమ్యూనికేషన్స్ అనుకుందాం, ప్రయాణాలు అనుకుందాం, లేకపోతే మన అన్నదమ్ములతో అనుకుందాం, లేదా మనకున్న మనోధైర్యం అనుకుందాం. మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. సరే, ఆరా క్లీనింగ్, ఆరాజు చక్రాజు ఇవి పక్కన పెట్టద్దాం. ఇది ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న ఒక శక్తిని, ఆ శక్తిని మనం ఏ విధంగా వాడచ్చు, ఇవన్నీ కూడా. తర్వాత ధైర్య సాహసాలు, కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఈయన ఒక రిజల్ట్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నాకు ధైర్య సాహసాలు ఉన్నాయనుకుందాం. ధైర్య సాహసాలు ఏ విధంగా ఉంటాయంటే నా మీద నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కలగటం. అంటే నేను ఏదైనా సరే నా ఒక శక్తియుక్తులతోటి నేను ఆ పని సాధిస్తాను అని అనుకోవటం. కానీ అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తప్పకుండా చూపిస్తారు. ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది రైటింగ్ స్కిల్స్ని కూడా చూపిస్తుంది. అంటే రావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని టచ్ చేయకుండా మొత్తం రాస్తారనమాట. కొంతమంది పేపర్లు నింపుతారు, అందులో ఏమీ ఉండదు. కొంతమంది ఒక అర పారాగ్రాఫే రాస్తారు, కానీ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ప్రెజెంటేషన్ అనేది విద్యార్థులలో లోపిస్తూ ఉంటుంది. సో మనం మాట్లాడే తీరులో కూడా అనేక రకాలుగా సబ్జెక్ట్ అనేది ఉండదు. ఎంతసేపు మన గొప్పతనము, మనం చేసిన పనులు, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను. కాబట్టి ఏంటి అనంటే ఇలాంటి యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోకూడదు. రెండోది ఏమిటి అనంటే ఆల్రెడీ రాహుకేతువుల సంచారం అక్కడ నడుస్తుంది. అంటే ఆల్రెడీ రాహుతో పాటు గురువు వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందులో విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా సరే రాహుకేతువులు గనక సమసప్తకాలలో ఉన్నప్పుడు ఆరోగ్యం అనేది దెబ్బతినటము, రెండోది ఏమవుతుంటుందంటే భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు గురువు గారు కూడా వచ్చి చేరుతున్నారంటే ఈయన హెల్ప్ చేయకపోగా ఇంకా నెగటివ్ చేస్తూ ఉంటాడు. అందుకని ఏం చేస్తాడంటే సపరేషన్ టెండెన్సీస్ని ఇస్తూ ఉంటాడు. ఎవరైనా గొడవలతోటి దూరంగా ఉంటే, ఎవరైనా ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడాలనుకుంటే ఆ పెద్ద మనిషి సహాయ సహకారాలు వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఉండవు. మీ ఇద్దరికి పడట్లేదా అయితే విడిపోండి నాన్న అంటాడు. మామూలుగా ఒక పెద్ద మనిషి చేసే పని ఏమిటి అంటే కలపటం. ఇక్కడ ఈయన చేసేది ఏమిటి, విడగొట్టడం అనమాట. కాబట్టి ఏంటి అంటే కోర్టు కేసులు కానీ విడిపోయేందుకు ఏమైనా ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే తులారాశి వారు, వారికి మాత్రం ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే, ఇప్పుడు పార్ట్నర్షిప్ అనుకుందాం, అలాగే భార్యాభర్తలు అనుకుందాం, బిజినెస్ అనుకుందాం, వీటన్నిటితో పాటుగా ఆరోగ్యం అనుకుందాం. కాబట్టి ఆరోగ్యము, బిజినెస్, పార్ట్నర్షిప్, అలాగే వివాహము, వీటిల్లో నెగటివ్గానే ఉంటుంది తప్ప పాజిటివ్ ఉండదు. కానీ ఒకటి చెప్తాను ఏంటంటే, పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాం, మాకు పెళ్ళి అవుతుందా అవ్వదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఆల్మోస్ట్ యూత్ అందరూ అదే అనుకుంటారు. కాబట్టి వివాహ సంబంధాలు చాలా చక్కగా చూసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉండి తీరుతుంది. అందులో ఒక క్యామోఫ్లేజ్ అయ్యేది ఒకటి ఉంటుంది, ఒక సీక్రెట్ అనేది, హిడెన్ సీక్రెట్ అనేది ఉంటుంది. మీకు కనపడుతున్నది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి, లోపల ఉండే విషయం ఇంకొకటి. కాబట్టి వివాహ సంబంధాలు చూసుకుంటున్న వారు తప్పనిసరిగా ఈ విషయంలో జాగ్రత్త వహించుకోవాలి. మంచి సంబంధాలు కూడా రావచ్చు, కానీ ఒకసారి కరెక్ట్గా అన్నీ పరిశీలించుకొని, నేను ఇద్దరికీ చెప్తున్నాను, అబ్బాయిలకి చెప్తున్నాను, అమ్మాయిలకి చెప్తున్నాను, కాబట్టి ఇది గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఎవరైనా పెద్ద మనుషులు, ఇందాక నేను చెప్పినట్టు విడిపోవడానికి హెల్ప్ చేసినట్టుగానే ఎవరైనా మనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ రాంగ్ గైడెన్స్ ఎవరు అవ్వచ్చు అనంటే టీచర్స్ అవ్వచ్చు, మెంటార్స్ అవ్వచ్చు, అలాగే మనతో పాటే ప్రయాణం చేస్తున్న మన భార్య కానీ భర్త కానీ కూడా అవ్వచ్చు. ఇది మంచిదే చెయ్యి అని అనొచ్చు, కానీ ఆ రిజల్ట్ మనకి నెగిటివ్ రావచ్చు. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త చాలా చాలా
అవసరం. ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రతి రాశి వారికి ఆరోగ్యం అని చెప్తారు అని అంటే ఏంటంటే, మనం జనరలైజ్డ్గా చెప్పే ఫలితం. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కనుక, అంటే పాదాలకి సంబంధించిన ఇబ్బందులు, మనకి ఫీట్ అంటాం కదా, వీటికి సంబంధించి సర్జరీస్ అవ్వటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని దెబ్బలు కొట్టుకోవటము, అలాగే శత్రువుల పైన మనం ఏదో సాధించేసాం అనుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళకే విజయం కలగటము, అలాగే మన కోర్టు కేసులు వేసినప్పుడు అపోనెంట్ పార్టీ రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావటము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి ఇక్కడ గురు మార్పుని మనం చాలా పాజిటివ్గా చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ ఒకటి మనం గమనించాలి, అక్టోబర్ తర్వాత నుంచి ఈ సిట్యుయేషన్స్ ఇలానే కంటిన్యూ అవుతున్నా కొంచెం చిన్న చిన్న మార్పులు కనపడతాయి. అట్లీస్ట్ బాండింగ్ ఏదైతే మనం కోరుకుంటున్నామో, ధైర్య సాహసాల పరంగా కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్యన కానీ, సిబ్లింగ్స్ అంటాం, సిబ్లింగ్స్తో కానీ, అలాగే మనం చేసే పనిపాటలు కానీ, చిన్నపిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో రైటింగ్ పరంగా వాళ్ళకి కానీ, క్రియేటివిటీ రంగాలలో ఉన్న వారికి కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే పబ్లిక్ రిలేషన్షిప్స్లో ఉన్న వారికి, వీరందరికీ కూడా అక్టోబర్ తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. ఒక డ్యామేజ్ డెఫినెట్గా జరుగుతుంది, ఆ డ్యామేజ్ తర్వాత రికవరీ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే భార్యాభర్తలు దూరం అయ్యారు, మళ్ళీ వాళ్ళకి జీవితం ఉంటుందా అనంటే, వాళ్ళు చక్కటి జీవితం గడపడానికి, మళ్ళీ కలవడానికి, మళ్ళీ పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళటానికి, మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి, లేదా మళ్ళీ ప్రయాణాలు చేయడానికి, ప్రయాణాలు కొంతమంది బిజినెస్ అంతా కూడా అవుట్ సైడ్ బర్త్ ప్లేస్ జరుగుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అక్టోబర్ తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి నూతన సంవత్సరం ఎప్పుడైతే మొదలవుతుందో, ఎస్పెషల్లీ ఏప్రిల్ 15 తర్వాత నుంచి గురు మార్పు సంభవిస్తుందని చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ గురు మారుతుంది అంటే అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఏదో మంచి టైం మనకి రాబోతుంది అని. సో మరి వీళ్ళకి అనుకూలంగా ఉంది అంటారా? ఒకవేళ అనుకూలంగా లేకపోతే చేయవలసిన పనులు ఏంటి, చేయకూడదు? తులారాశి వారికి గురు మార్పుని మనం అంత పాజిటివ్గా తీసుకోవడానికి లేదు. అక్కడ గురువుగారు ఇవ్వాల్సిన శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా రాహుతోటి ఉండేటప్పటికీ మనం కోరుకున్న విధంగా ఆయన ఫలితాలను ఇవ్వడు. మనం పాజిటివ్ అడిగితే ఆయన నెగిటివ్ ఇస్తా అంటాడు. అంటే మనం ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, సజ్జన సాన్నిధ్యం అంటారు. మంచి వాళ్ళతోటి నువ్వు గనక ఉన్నావనుకో, వాళ్ళ దగ్గర ఉన్న మంచంతా మనం నేర్చుకుంటా అంట. చెడ్డ వాళ్ళతోటి ఉన్నావనుకో, ఆ చెడ్డతనం అంతా నేర్చుకుంటా అంట. ఇప్పుడు ఈయన మంచివాడే, కానీ పాప ఏంటంటే ఈయన చెడ్డ, అంటే అక్కడ చెడుని కల్పించే వ్యక్తితోటి ఉన్నారు. ఇక్కడ ఒకటి అనుకోండి, రాహువు ఉన్నప్పుడు రాహువు చెడ్డగ్రహమా అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి, ఆయన ఇచ్చే ఫలితాలు కూడా కొన్ని చాలా మంచివి ఉంటాయి. కానీ గురువు గారితో ఉండేటప్పటికల్లా అది అంత మంచి ఫలితం ఇవ్వట్లేదు. మేబీ రాహుకి మంచి ఫలితాలను ఇవ్వచ్చు, కానీ గురువుకి ఇవ్వడు. ఇప్పుడు విదేశాలకు వెళ్తాము, మాకు మ్యారేజ్ అయింది, మేము విదేశాలకు వెళ్ళాలి, లేదా భర్తో భార్య ఒక చోట ఉన్నారు, మేము కలవాలి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి, ఇలాంటి కలవాలి అనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా అక్టోబర్ తర్వాత నుంచే బాగుంటుంది. అప్పటి వరకు భార్యాభర్తల మధ్యన ఎడబాటు తప్పదు. అదే వాళ్ళ జాతకాలలో కూడా కనుక ఉంటే డెఫినెట్గా ఇది వాళ్ళకి మేనిఫెస్ట్ అయిపోతుంది. అంటే ఏంటి అని అంటే, ప్రయత్నం చేస్తున్నారు, వీసా రాలేదనో, పాస్పోర్ట్ రాలేదనో, ఏదో ఒక కారణంతో అమెరికాలు ఇలాంటి వాటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే ఆ జాతకం అనేది అక్కడ మనం అంత ఇంపార్టెంట్గా మాట్లాడుతూ ఉంటాం. రెండో విషయం ఏమిటి అనంటే, అన్నదమ్ములతోటి రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ తోటి రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా పార్ట్నర్స్ తోటి రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా డబ్బుకుతో రిలేటెడ్ అయ్యి ఉంటాయి. ఎవరన్నా మీకు ఎప్పుడైనా సహాయం చేస్తుంటే, అది మీరు గనక ఇవ్వకపోయుంటే, ఈ టైంకి ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలి, లేకపోతే డెఫినెట్గా రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా హియరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకొంచెం పెద్దవారు అనుకోండి, చెవికి సంబంధించిన ఆపరేషన్స్ అవ్వటము, హియరింగ్ లాస్ ఉండటము, లేకపోతే మెషిన్ లాంటిది, ఇంకొంచెం పెద్దవారు నేను మాట్లాడతాను. చిన్నవారికైతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, చెవి పోటు కాన్స్టెంట్గా ఉండటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం చెవికి సంబంధించిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నరాలు లాగుతున్నప్పుడు ఒక్కొక్కసారి చెవి కింద నరం లాగటం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఈగో అనేది చాలా పెద్ద మైనస్ పాయింట్. కాబట్టి ఆ ఈగో అనే దాని జోలికి వెళ్లకుండా ఉండటం, ఫాల్స్ ఈగో అంటాం. సో ఫాల్స్ ఈగో అనే దాని జోలికి వెళ్లకుండా ఉండటం. సో బేసిక్గా తీసుకోవాల్సిన వాటిలో వీటితో పాటు ఇక్కడ మెయిన్గా హెల్త్ అనేది పారామీటర్. హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్టే, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో అన్నీ బాగుంటాయి. కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నాయి భార్యాభర్తల మధ్యనే అనుకుందాం, ఇలాంటివన్నీ కూడా అక్టోబర్ తర్వాత వీళ్ళకి సాల్వ్ అవుతాయి. అప్పటి వరకు
గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మీతో పాటే మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్న వ్యక్తులే కూడా మీకు వెన్నుపోటు పొడిచేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మిన వ్యక్తులే మీకు సహాయ సహకారాలు అందించకపోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారు కూడా, రిలేషన్షిప్స్లో ఉన్నవారు, భార్యాభర్తలతో పాటు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, అనేక రకాల డౌట్స్ క్రియేట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి రిలేషన్షిప్లు. లేదా ఏదో ఒక కారణంతో భార్యాభర్తలు దూరంగా ఉంటారు, అక్కడ ఇది కారణం అని చెప్పడానికి మనకు ఉండదు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. అందుకని ఏంటంటే హెల్త్, వెల్త్ డెఫినెట్గా ప్రొఫెషన్ ఒకటి, తర్వాత బయట దేశాలకు వెళ్ళాలంటే మాత్రం అనుకూలంగా ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఇబ్బందికరంగానే ఈ రాశి వారికి కనపడుతుంది. ఏమైనా పరిహారాలు పాటిస్తే మంచిది అంటారా మేడం మీరు? డెఫినెట్గా పరిహారాలు పాటించాలి వీళ్ళు. ఒకటి ఏమిటి అంటే అర్గళా స్తోత్రం చదువుతూ ఉండటం. అర్గళా స్తోత్రం మహా అద్భుతంగా ఉంటుంది, చదివితే తెలుస్తుంది. ఒకటి ఏంటంటేనమ్మా, పరిహారాలు చేసుకుంటున్నప్పుడు నేను చేసేసానండి అంటారు, నేను చేసేసాక నాకు ఫలితం ఏం రాలేదండి అంటారు. ఒక దేవుడి నుంచి ఒక దేవుడికి, ఒక దేవుడి నుంచి ఒక దేవుడికి వెళ్ళటంలో అర్థం లేదనమాట. నేను అనేది ఏంటంటే ఏదైనా సరే దాన్ని పట్టుకోండి, అదే కంటిన్యూ చేయండి. మనసు బాధగా ఉన్నప్పుడు చదవండి, సంతోషంగా ఉన్నప్పుడు చదవండి, ఆనందంగా ఉన్నప్పుడు చదవండి, దుఃఖంగా ఉంటే చదవండి, ఒంటరిగా ఉంటే చదవండి, నిద్ర రాకపోతే చదవండి, అదే మననం చేస్తూ ఉండాలి. దాని శక్తి నాకు రావాలి అని అంటే దాన్ని మననం చేయాలి. ఏదో పొద్దున పూట కూర్చొని లోడా 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 రెండు నిమిషాలు చదివేసి పుస్తకం మూసేసి వెళ్ళిపోవటం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారిని అనుగ్రహించమని కోరుకోవాలి. రిలేషన్షిప్స్ బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, వెల్త్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, భార్యాభర్తలు బాగుండాలి, ఇన్ని అంశాలు కావాలి అని అంటే అన్ని దేవుళ్ళకి చేయలేం కదా. ఒక్కళ్ళని పట్టుకోండి. ఒకటి ఇష్ట దేవతారాధన, అది అసలు ఎప్పటికీ మంచిదే. దాంతోపాటు అర్గళా స్తోత్రం చదవటం. అర్గళా స్తోత్రం చదివారంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే రెగ్యులర్గా చదవాలి, ఏడాది పొడుగునా చదవాలి. ఇప్పుడు మా అస్ట్రాలజర్స్ ఏం చేస్తామంటే, ఈ వారం మీరు ఇది చదివితే మీకు బాగుంటుంది అని అంటాం. ఇది చదువుతారా చదవరా అనేది పక్కన పెట్టండి, కానీ ఏడాది పొడుగునా చదవండి అనేది ఉంటుంది చూసారా, అది మాత్రం తప్పకుండా చదవాలి. సో అర్గళా స్తోత్రం చక్కటి ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం, అన్నిటికంటే కూడా గొప్ప విషయం ఏమిటి తెలుసా, దాన ధర్మాలు చేయడమే. అయితే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, బట్ మన కలియుగంలో మనం సునాయాసంగా మనం బయటికి రావడానికి, మన కర్మ నుంచి బయటికి రావడానికి మనం చేయగలిగింది ఏమిటి అని అంటే దాన ధర్మాలు మాత్రమే. ఒక చిన్న ఇది ఏంటి అని అంటే, తులారాశి వారికి ముఖ్యంగా మనకి రెడ్ సిగ్నల్స్ దగ్గర అంటే జెండర్స్, వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటాం మనం. సో ఈ ట్రాన్స్జెండర్స్ని చూస్తే చాలామంది విసుక్కుంటారు. వాళ్ళ కారణాలు అనేక వదిలేద్దాం, మన ట్రాన్స్జెండర్స్ జోలికి మనం వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి, ఒక 5 రూపాయలు, ఒక 10 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టండి. వాళ్ళు మోసం చేస్తున్నారా, వాళ్ళు చీరగట్టారా, వాళ్ళు ఇంకేదో అన్నారా, ఇంకా ఇదంతా మనకు అనవసరం. ఈ తులారాశి వారు ఈ ఒక్కటి వాళ్ళకి చేయగలిగితే ఈ సంవత్సరం అంతా రిలీఫ్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. అది చాలామంది చేయడానికి ఇష్టపడరు, రీజన్స్ అనేకం, బట్ చెయ్యాలని మాత్రం నేను చెప్తున్నాను. సో ట్రాన్స్జెండర్స్కి కనుక వీళ్ళు హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి హెల్ప్ అనేది వస్తుంది, అలాగే వీళ్లకున్న ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి పరిష్కారం దొరుకుతుంది, డెఫినెట్గా తీరుతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.